అల్పపీడన ద్రోణి కారణంగా గడిచిన రెండు రోజుల్లో కురిసిన వర్షాలకు తెలంగాణ జిల్లాల్లో పంట నష్టం జరిగింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం నమోదు కావడంతో మార్కెట్లలో పొలాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. పలు ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లో విక్రయానికి తెచ్చిన ధాన్యం వానపాలైంది. కాలంగాని కాలంలో వచ్చిన వాన అన్నదాతల కష్టాన్ని తుడిచిపెట్టింది. మూలిగే నక్క మీద తాటికాయపడ్డ చందంగా ఉంది రైతు పరిస్థితి. ఇప్పటికే ఖరీఫ్ కలిసిరాక అవస్థలు పడుతున్న అన్నదాతలకు అకాల వర్షం తీరని వేదననే మిగిల్చింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి పలు మండలాల్లో ధాన్యం తడిచి ముద్దైంది. ఐకేపీ కేంద్రాల్లో విక్రయానికి తెచ్చిన ధాన్యం వానపాలైంది. వెలగటూరు కేంద్రంలో కనీస వస్తువులు లేక దాదాపు 2000 క్వింటాల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఒక్కసారిగా వర్షం రావటంతో రైతులు కుప్పలను తరలించలేకపోయారు. కొనుగోలు కేంద్రం స్థలం పల్లంలో ఉండటం వల్ల కూడా రాసులు తడిచిముద్దయ్యాయి. 2 రోజుల వర్షానికి ధాన్యం పూర్తిగా వానపాలైంది. మంతని మండలంలోనూ వరి రైతుకు తీరని వేదన మిగిల్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ డివిజన్లో అత్యధికంగా 152.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దీని పరిధిలోని తాండూరు, భీమిని మండలాల్లో పత్తి పంట దెబ్బతింది. వరి కుప్పలు పూర్తిగా తడిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని చెరువుల కింద ఆయకట్టు భూముల్లో కొన్ని చోట్ల వరి కోతలు పూర్తికాక మరికొన్ని చోట్ల కోతలు పూర్తయి వరి పంట వాములు వేసుకున్నారు. అకాల వర్షానికి పంటలను రక్షించుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. మెదక్ జిల్లా సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న తడిచిపోయింది. అయితే అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు ఆయా జిల్లాలోని రబీ పైర్లు గుక్కతిప్పుకున్నాయి.